స్వపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నమస్కారం, వార ఫలాలకు స్వాగతం. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృత్తికా పాదం మేషం. ఈ వారం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా వృద్ధి అనేది కనిపిస్తుంది. వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం వారి వెంటే ఉంటుంది. పెండింగ్లో ఉండేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. సంతాన పరంగా ఖర్చు కనిపిస్తుంది. విందులు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఈ వారం వీరికి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అన్నింట విజయాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. ఉద్యోగస్తులకు శుభకాలంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు శుభకాలంగా ఉన్నది. పైవారి నుంచి సంఘంలో కూడా గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు 3, 5, 7 తారీఖులు అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగడానికి శివారాధన చక్కని శుభాన్ని శ్రేయస్సును కలుగ చేస్తుంది. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక 2-3 పాదాలు, రోహిణి మృగశిర 1-2 పాదాలు ఈ వృషభ రాశి కింద వస్తాయి. ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు పనుల నుంచి బద్ధకం రావటం, చేయాల్సిన పనులన్నీ కూడా వాయిదా వేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. సోదరులతో వివాదాలు కల్పించుకుంటారు. అనవసరమైనటువంటి వ్యవహారాలలో తలదూర్చకుండా తాము చేసేటువంటి పనులను శ్రద్ధగా గనక చేసుకున్నట్లయితే ఎటువంటి అపవాదులు లేకుండా సాగేటువంటి వారంగా ఈ వారం చెప్పవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ప్రధానంగా భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. తద్వారా శుభ పరిణామాలు కలుగుతాయి. అన్నదమ్ములతో సయోధ్య జరగకుండా చేసేటువంటి కార్యక్రమాలలో ఒకరి మాటలకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు సాగినట్లయితే అభిప్రాయ భేదాలు రాకుండా కలిగేటువంటి అవకాశాలు ఈ వారంలో వీరికి కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనారోగ్యంగా ఎక్కువ సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ముందుకు గనక వెళ్ళగలిగినట్లయితే శుభ పరిణామాలే ఎక్కువ కనిపిస్తాయి. ప్రధానంగా కందులు, ఎరుపు ధాన్యాలు వ్యాపారం చేసేవారికి శుభకాలంగా చెప్పవచ్చు. మరింత అనుకూలం కలిగించేటువంటి తేదీలు 3, 7, 5 తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమాన్ చాలీస చక్కని శ్రేయస్సును ఆరోగ్యాన్ని కలుగ చేస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలు ఈ మిథున రాశి కిందకి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి చక్కగా ఉన్నది. వారు చేసేటువంటి పనులలో విజయాన్ని కలిగేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది. పెండింగ్లో ఉండేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నంగా ఒక దీక్షగా పనులన్నీ కూడా చేయగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో అన్ని కార్యాలు కూడా విజయాన్ని సాధించేటువంటి ఆస్కారమే వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ మొదలైనటువంటి వ్యాపారాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అపర ధాన్యాలలో పెసలు వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంది. ప్రధానంగా మార్కెటింగ్ చేసేటువంటి వారికి
అనుకూల కాలంగా చెప్పవచ్చు. ఆయిల్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నది, విద్యార్థులకు శుభకాలంగా చెప్పవచ్చు. ఈ వారంలో అనుకూలమైనటువంటి తేదీలు 3, 4, 6, 7 తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగటానికి విష్ణు ఆరాధన, ఇష్టదైవాన్ని ప్రార్థన చేయడం మొదలైనటువంటి పూజా కార్యక్రమాలు కనుక చేసుకున్నట్లయితే అన్నింటా కూడా విజయాలు కలిగేటువంటి ఆస్కారాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు కూడా ఈ కర్కాటక రాశి వారి కిందకి వస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమా అనేటువంటి స్థితిలో ఈ వారం గడిచిపోతుంది. ఈ వారంలో వారు చేయదలుచుకునేటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గుర్తింపు వస్తుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వివాహ గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకున్న సమయానికి పనులన్నీ కూడా ఎంతో శ్రద్ధతో, ఓర్పుతో, సహనంతో కూడా కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించగలుగుతారు. ప్రధానంగా వ్యాపారస్తులకు శనగలు మొదలైనటువంటి వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉన్నది. స్టీలు, సిమెంటు మొదలైన వ్యాపారస్తులకు అనుకూల కాలంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ వారంలో దేవాదాయ శాఖ వారిలో చేసేటువంటి వారికి శుభ పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విందులు, వినోదాలలో పాల్గొనేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తుంది. సంఘంలో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు వీరికి లభించేటువంటి ఆస్కారమే ఎక్కువగా ఉన్నది. విద్యార్థులకు శుభకాలంగా చెప్పవచ్చు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి తేదీలు 3, 5, 7, 8 తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగటానికి సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు మేధ దక్షిణామూర్తి స్తోత్రాన్ని, హయగ్రీవ స్తోత్రాన్ని పఠించుట ద్వారా శుభాలు ఎక్కువగా కలగటానికి ఆస్కారం కనిపిస్తుంది. తదుపరి రాశి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ సింహరాశి వారి కిందకి వస్తుంది. ఈ వారం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా లాభాలు కనిపించేటువంటి ఆస్కారం ఉంది. వారు చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా, పెండింగ్లో ఉండేటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కార్యకలాపాలన్నీ కూడా చక్కగా పూర్తి చేసేటువంటి ఆస్కారాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. స్త్రీలు నూతన వస్తువాహనాదులు కొనగలుగుతారు. వెండి, బంగారం మొదలైనటువంటి ఆభరణాలు కొనుక్కుంటారు. పండుగ వాతావరణంగా వ్రతాలు, పూజలు చేసేటువంటి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వివాహం కానిటువంటి వారికి వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారంలో శుభ పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరింత అనుకూలం కలిగించేటువంటి తేదీలు 3, 5, 7, 8 తారీఖులు అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగటానికి లక్ష్మీ అమ్మవారి ఆరాధన, పూజ కూడా శుభాన్ని, శ్రేయస్సును, ధనాన్ని కూడా ఇచ్చేటువంటి ఆస్కారం ఉన్నది పూజ ద్వారా. తదుపరి రాశి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు కూడా ఈ కన్యారాశి కిందకి వస్తాయి. ఈ వారం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకున్నట్లయితే వాహన ప్రమాదాలు జరగకుండా నివారించేటువంటి ఆస్కారం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. అయిన వారితోనూ బంధుమిత్రాదులతో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా పనిచేసుకుంటాం, అనవసరమైనటువంటి నిందలు పడేటువంటి కాలంగా చెప్పవచ్చు. అవమానాలు ఎక్కువగా కలుగుతాయి. సాధ్యమైనంత వరకు దైవ ప్రార్థనతోనూ, యోగ, ప్రాణాయామం మొదలైనటువంటి కార్యకలాపాలలో తమ కాలాన్ని గడుపుకున్నట్లయితే శుభ పరిణామాలు కలగటానికి
ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ప్రధానంగా వ్యాపారాలలో ఇనుము, సిమెంటు, క్రూడ్ ఆయిల్ చేసేటువంటి వ్యాపారాలు చేసేవారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు అధికంగా శ్రమ పడాల్సినటువంటి సమయంగా ఈ వారంలో కనిపిస్తుంది. విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు వాయిదా పడతాయి. కాబట్టి ఓర్పు సహనంతో ఈ వారాన్ని తమ కాలగమనంలో నిదానంగా తమ కార్యకలాపాలు సాగించినట్లయితే విజయాలు సాధించేటువంటి ఆస్కారం తప్పక కనిపిస్తుంది. ఈ వారంలో వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు 2, 4, 5, 7 తారీఖులు అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగటానికి శనివారం ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి అర్చన చేసుకున్నట్లయితే ఎక్కువ శుభాలు కలగటానికి ఆస్కారం ఉన్నది. తద్వారా ఆంజనేయ స్వామి కూడా మంగళవార నియమాలు పాటిస్తూ పూజ చేసుకున్నట్లయితే ఎక్కువ శుభాలే కలగటానికి ఆస్కారం కనిపిస్తుంది. తదుపరి రాశి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ తులారాశి కిందకి వస్తాయి. ఈ వారం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎండ మావిలాగా చేసేటువంటి పనులన్నీ కూడా అయిపోతాయి అనేటువంటి సందర్భంలో వాయిదా వేసి రావటం, ధనపరంగా ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రుణాలు చేసేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా అతి మెలుకులతో, పెద్దల సహాయ సహకారాలతోనూ, వారి యొక్క ఆశీస్సులతో కూడా కార్యకలాపాలు సాగించే ప్రయత్నం చేసినట్లయితే విజయం కలగటానికి ఆస్కారం ఉన్నది. ప్రధానంగా భార్య యొక్క సలహాతో మీరు చేసేటువంటి కార్యకలాపాలని కూడా సాగించడానికి ఆస్కారం కనిపిస్తుంది. నిందలు పడేటువంటి ఆస్కారము కనిపిస్తుంది. నరఘోష కూడా ఎక్కువగా ఉన్నది. తద్వారా మీరు చేసేటువంటి కార్యకలాపాలలో ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం ఉన్నది. అయిన వారిని మోసం చేస్తారు. ఎదుటివారిని నమ్మించి మీ గొంతు కోసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొన్ని కార్యకలాపాలు వాయిదా వేసుకుంటాం మంచిది. ఆర్థిక పరంగా ఎవరినీ కూడా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరము. ప్రధానంగా ఈ వారంలో వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు 3, 5, 7 తారీఖులు అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగటానికి ఆదిత్య హృదయ పారాయణ శుభాన్ని, ధైర్యాన్ని, శ్రేయస్సును కూడా కలుగు చేస్తుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ 4 పాదం, అనురాధ జ్యేష్ఠ 4 పాదాలు కూడా ఈ వృశ్చిక రాశి కిందకి వస్తాయి. ప్రధానంగా వృశ్చిక రాశి వారు చేసేటువంటి కార్యకలాపాలు కొన్ని వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి లోటు, సమయానికి ధనం చేతికి రాక అవమానాలు పడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. నూతన కార్యాలకు ధైర్యంతో, సాహసంతో కొన్ని కార్యాలు ప్రారంభిస్తారు. వారాంతంలో వాటిని పూర్తి చేసి ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందగలుగుతారు. స్త్రీలు అనుకున్న ప్రదేశాలకు, విందులు, వినోదాలకు పాల్గొనేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. నూతన వస్తువాహనాదులు కొనే ప్రయత్నం చేస్తారు. వాటిని కూడా శుభాలే కలిగేటువంటి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూల పడతాయి. రాజకీయవాదులకు సమస్య కాలంగా ఉన్నది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆడిట్, కంప్యూటర్ వారికి సమ ఫలితాలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారంలో కొంత ఇబ్బందులు పడ్డా వారాంతంలో కొన్ని కార్యకలాపాలు పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందుట్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు 2, 4, 6, 7 తారీఖులు అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగడానికి శ్రీరామరక్ష స్తోత్రాన్ని, సుదర్శన శతక పారాయణ శుభాన్ని,
ధైర్యాన్ని కలుగ చేస్తుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ ధనస్సు రాశి కిందకి వస్తుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తాయి. పెద్దల యొక్క అనారోగ్యం వల్ల మానసికంగా ఒత్తిడికి గురి అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. తద్వారా ధనం అధికంగా ఖర్చు కావటం, ఒక పద్ధతి లేకుండా ఒక ప్లాను లేకుండా విచ్చలవిడిగా తాము దాచుకున్న ధనాన్ని మొత్తం కూడా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ వారంలో వీరికి గోచరిస్తున్నాయి. కాబట్టి భార్య సలహాతోనూ పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో ఈ కార్యకలాపాలు నిర్వహించుకున్నట్లయితే ఆర్థిక పరంగా లాభం రావడానికి, తద్వారా దాచుకున్న ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టకుండా ఉండటానికి కూడా వారి యొక్క సూచనలు సలహాలు మీకు కలిసి వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. భాగస్వామ్య వ్యాపారస్తులకు మిశ్రమ కాలంగా ఉన్నది. వారు చేసేటువంటి పని వల్ల పని ఒత్తిడి వల్ల అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కంటికి పంటికి జ్వరం వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకుంటూ చేసేటువంటి కార్యకలాపాలలో ఒక పద్ధతిగా జరుపుకున్నట్లయితే విజయాలు కలిగేటువంటి ఆస్కారం ఉన్నది. ఈ వారంలో వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు 2, 3, 5, 7 తారీఖులు అనుకూలంగా ఉన్నాయి. ఆదిత్య హృదయ పారాయణ శుభాన్ని శ్రేయస్సును ధైర్యాన్ని కలుగజేస్తుంది. తదుపరి రాశి మకర రాశి. పూర్వాషాఢ 2, 3, 4 పదాలు శ్రవణం, ధనిష్ట 1, 2 పదాలు ఈ మకర రాశి కిందకి వస్తాయి. ఈ వారం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. వారు చేసేటువంటి కార్యకలాపాలు విజయాన్ని సాధిస్తారు. కొత్త కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తల్లిగారి యొక్క ఆశీర్వచన బలంతో ఇంతకాలంగా పెండింగ్లో ఉండేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వస్తు వాహనాదులు కొనగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి శుభకాలంగా కనిపిస్తుంది. తమ వ్యాపారాన్ని విస్తరింపచేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందుట్లో సఫలీకృతం చెందుతారు. రాజకీయవాదులకు శుభకాలంగా చెప్పవచ్చు. కళారంగం వారికి కంప్యూటర్ రంగం వారికి కూడా ఎక్కువ శుభ పరిణామాలే కలిగేటువంటి ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ వారంలో వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు 3, 5, 7 తారీఖులు అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగటానికి శివాభిషేకం శుభాన్ని శ్రేయస్సును కలుగ చేస్తుంది. తదుపరి రాశి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కూడా మీనరాశి కిందకి వస్తాయి. ఈ వారం మీనరాశి వారికి శుభాలు ఎక్కువగా జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు తమకు నరఘోష తగిలేటువంటి ఆస్కారం కూడా ఎక్కువగానే ఉన్నది. ఎందుకంటే శుభకార్యాలు ఎక్కువగా చేయటం వల్ల జనంలో నానుడి పడిపోతుంది. వీరింట్లో శుభకార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి, ధనాన్ని అధికంగా ఖర్చు పెడుతున్నారు అనేటువంటి నలుగురు అనుకుంటే చాలు మనకు ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పొదుపుగాను కార్యకలాపాలు చిన్నగా చేసుకున్నట్లయితే నరఘోష కలగకుండా తమ కార్యాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా కార్యకలాపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుట్లో సఫలీకృతం చెందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి శుభకాలంగా ఉన్నది. తమ యొక్క వ్యాపారాన్ని విస్తరింపచేస్తారు. అందుట్లో లాభాలు గడిస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం తద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ప్రింటింగు స్టేషనరీ మొదలైనటువంటి వారికి అనుకూల కాలంగా ఉన్నది. పెసర వ్యాపారం చేసుకునే వారికి బియ్యం వ్యాపారం చేసుకునే వారికి కూడా శుభ సమయంగా చెప్పవచ్చు. లాటరీలు టికెట్లు అమ్ముకునే వారికి కూడా అనుకూల కాలంగా ఉన్నది. ప్రధానంగా వీరు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం సాధించడానికి, విద్యార్థులకు నూతన అవకాశాలు రావటం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేటువంటి ఆస్కారం కూడా ఈ వారం వీరికి కనిపిస్తున్నాయి. ఈ వారంలో వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు 2, 4, 6, 7 తారీఖులు
అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలం కలగడానికి వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, తరువాత అదేవిధంగా విష్ణుమూర్తిని పూజ చేయించడం, లేదా తన ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించడం చేసుకున్నట్లయితే ఎక్కువ శుభ పరిణామాలు కలిగేటువంటి ఆస్కారాలు ఈ వారంలో ఈ మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇవి ఈ వారం వార ఫలితాలు. వచ్చే వారం మరణ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. శుభం భూయాత్. సమస్త సమంగళాని భవంతు.